ஓம் ஸ்ரீ குருப்பியோ நமஹ. ஸ்ரீ மகாகணாதிபதய நமஹ. இன்ட்லோ பூஜை చేసేటప్పుడు గంట కొట్టచ్చా? ఇది కొంతమందికి వచ్చేటటువంటి సందేహం. ఇటువంటి సందేహాలు రావడానికి కారణం ఎవరో ఒకళ్ళు వీటి గురించి ప్రస్తావించటం. గుళ్ళో మాత్రమే గంటలు కొట్టాలి, ఇంట్లో గంట కొట్టకూడదు అని అన్నటువంటి మాటలు విన్న వాళ్ళకి ఇటువంటి సందేహాలు వస్తాయి. ఇంట్లో గంట కొట్టకూడదు అనేది సిద్ధాంతమైతే, ప్రమాణమైతే, చిన్న చిన్న గంటలు ఏకహారతితో పాటు, అంటే మంగళహారతి ఇవ్వడానికి ఉండేటటువంటి హారతి ఇచ్చేటటువంటి దానితో జంటగా ఎందుకు అమ్ముతూ ఉంటారు? అనాదిగా మన ఇళ్లల్లో పూజ చేసేటటువంటి సందర్భంలో అంతా పూర్తయిన తరువాత భగవంతుడికి ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి అని, సరే మంత్రాలు స్తోత్రాలు ఉంటాయనుకోండి, అవి అని చెబుతూ ఒక చేతితో గంట కొడుతూ ఒక చేతితో హారతిస్తూ మరొక చేతితో గంట కొట్టడం, లేదా మరొక వ్యక్తి ఎవరైనా గనక ఉన్నట్టయితే వాళ్ళ చేతికి ఇచ్చి గంట కొట్టమనడం చూస్తూ ఉంటాం. అది కూడా సంప్రదాయాన్ని అనుసరించి శైవుల ఇళ్లల్లో అయినట్టయితే ఆ గంట పైన నంది ఉంటుంది, వైష్ణవుల ఇళ్లల్లో గనక అయినట్టయితే గంట పైన గరుత్మంతుడో ఆంజనేయుడో ఉంటాడు. మరి ఎంతో కాలంగా, సుమారుగా ఒక శతాబ్దం, అంతకుముందు సంగతి మనకు అంత బాగా తెలియదు, అంతకుముందు కూడా ఉంటే ఉండుండొచ్చు, ఒక శతాబ్దం కాలంగా ఈ అనూచానంగా వస్తున్నటువంటి ఈ అలవాటుని హఠాత్తుగా మానాల్సినటువంటి అవసరమే ఉంది? ధర్మశాస్త్రాల్లో కూడా చెప్పింది ఏమిటి అంటే, మీ ఇళ్లల్లో తరతరాలుగా ఏ సంప్రదాయం పాటించబడుతూ ఉందో దాన్ని కొనసాగించమన్నారు. ఎందుకంటే దేశానికి, ప్రాంతానికి, ఒక ప్రదేశానికి, ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి ఆచారాలు సంప్రదాయాలు ఒకదాని నుంచి ఒకటి మారుతూ ఉంటాయి. దక్షిణ దేశంలో పైన చొక్కా లాంటిది వేసుకోకూడదు, అర్చకులే కాదు దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకునేవాళ్ళు కూడా. మరి ఉత్తర దేశంలో చొక్కాలు వేసుకోవడమే కాదు, పైన కోట్లు కూడా వేసుకుని పూజ చేస్తారు అర్చకులు. ఎందుకంటే కోటు వేసుకోకపోతే పూజ చేయడానికి వాళ్ళు ఉండరు, చలికి గడ్డ కడతారు. చేత ప్రాంతీయమైనటువంటి ఆచారాలు కొన్ని ఉంటాయి, కుటుంబపరమైనటువంటి ఆచారాలు కొన్ని ఉంటాయి, వ్యక్తిగతమైనటువంటి నియమనిష్టలతో పెంపొందించుకున్నటువంటి ఆచారాలు కొన్ని ఉంటాయి. ఏవైతే కుటుంబంలో కొన్ని తరాలుగా కొనసాగుతూ వస్తున్నాయో వాటిని చక్కగా పూర్తి చేయవచ్చు, అందులో పాటించవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరి ఇంట్లో అయితే మంగళహారతి ఇచ్చేటప్పుడు గంట కొట్టే అలవాటు ఒకటి రెండు తరాలుగా ఉందో వాళ్ళు కొనసాగించచ్చండి, ఎటువంటి సందేహం లేదు. దీనికి సంబంధించి మనకి కృష్ణకర్ణామృతంలో ఒక చిన్న శ్లోకం కూడా కనపడుతుంది. కృష్ణుడు అందరినీ మౌనంగా ఉండమని, సబ్బడి చెయ్యొద్దని, ఒకళ్ళ మీద ఒకళ్ళు తన స్నేహితులతో వెళ్ళి ఉట్టి మీద ఉన్నటువంటి ఆ వెన్న తీసి స్నేహితులందరికీ పెట్టాడు. చిట్ట చివరగా తాను తినబోతూ ఉండగా ఆయన ఒంటి మీద ఉన్నటువంటి గజ్జలన్నీ గల్లు 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 గల్లను మోగాడు. ఏమిటి అని అడిగితే, అయ్యో అంటే ఆ గంటలు తప్పు చేశాం మేము, కానీ అలవాటు కదా, ఎప్పుడైతే నీకు నివేదన చేస్తారో అప్పుడు మేము గంటలు మోగించే అలవాటు ఉంది. నువ్వు పరమాత్ముడివి, నీకు నివేదన అంటే నువ్వు తింటున్నావు అంటే నివేదనే కదా, అందువల్ల అప్రయత్నంగా మేము మోగాము అంటాయని ఒక చమత్కారంగా చెప్పేది ఉంది. ఈనాటికి కూడా మనకి నివేదన సమయంలో ఘంటారావం చేయడం అన్నది తిరుపతిలో మనకి సంప్రదాయంగా వస్తూనే ఉంది. కనుక ఆలయాల్లో ఘంటారావం చేసేటటువంటి పద్ధతి వేరు. మనం వెడుతూ నేను వచ్చానని తెలియజెప్పడానికి గంట కొడతాం, అది పెద్దది వేలాడుతున్నటువంటి గంట. కానీ మంగళహారతి ఇచ్చేటప్పుడు చేత్తో వాయించేటటువంటి జేగంటే ఉంటుంది. జేగంట అని కూడా అనకూడదండి దీన్ని, మామూలు గంట, చేత్తో వాయించేటటువంటి గంట ఉంటుంది, దాంతోనే చేస్తూ ఉంటారు. ఎటువంటి దోషం లేదండి, గంట మోగిస్తేనే కదా పూజ అయినట్టు తెలిసేది. అలవాటు ఉన్నవాళ్ళు ఎప్పుడూ మానక్కర్లేదు. ఇది ఏ ప్రాచీనమైన గ్రంథంలో, ప్రామాణిక గ్రంథంలో ఉందో తెలిస్తే అప్పుడు దాని గురించి పునరాలోచన చేయవచ్చు. స్వస్తి.